హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ తేజ ప్రస్తుతం అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే రైట్ సో ఒకప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరూ అందరూ కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లారు అప్పుడు చూసాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని అండ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ కూడా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా సీనియర్ ప్రొడ్యూసర్స్ అలాగే పెద్ద బ్యానర్స్ కూడా సో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గ చేశారు అదే విధంగా మాధవ రెడ్డి గారు ఆయన కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అంటే వీళ్ళ హయాంలో చిత్రపరిశ్రమకి చాలా మంచి బూస్ట్ ఇచ్చారు సో ఇప్పుడు ఈసారి గతంలో వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా అవమానం పాలయ్యారు మాకు తెలుసు అది వాళ్ళని కార్లు కూడా బయట ఆపించి వాళ్ళని నడిపించి తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే కూడా ఆయన పాటికి ఆయన ఉండి లాస్ట్లో చిరంజీవి ఇంకా ఏం చెప్పలేక నమస్కారం పెడితే ఆయన ప్రతి నమస్కారం చేయకుండా దాని మీద పోసాన్ లాంటి వాళ్ళు ఏదో పెద్ద వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు మీకు లేదో ఆయన అంటాడు పోసాని చిరంజీవికి కొన్ని రకాల మేనరిజంస్ ఉంటాయి ఆ లో ఊరికే చేతులు అలా దగ్గరగా పెట్టాట అది నమస్కారం కాదుట అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు మధ్యన అంటే ఆయన అడిగినప్పుడే చేతులు జోడించి మిమ్మల్ని అంటే పోసానికి కొంచెం మరి మధ్యన తేడా చేసింది కదా ఫస్ట్ నుంచి కొంచెం తేడా మనిషే ఇప్పుడు కొంచెం తెక్క ఎక్కువ కదా ఆయనకి కాబట్టి అలా మాట్లాడతారు సరే ఏదేమైనా ఇవాళ నిర్మాతలందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు మనం గతంలో చెప్పాం ఎన్నికల ముందే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి సన్నద్ధం అయ్యారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని కలవట్లేదు అనే ప్రశ్న రావచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అది అంటే ఆయన ఆ రకంగా ఆలోచించి ఉండొచ్చు సరే ఈయన ఎలాగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి హస్తం ఎలాగా ఉంటుంది ఆయన ఎలాగ చేయాల్సిన హెల్ప్ ఎలాగా చేస్తారు అన్ని రకాలుగా అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు చిరంజీవి అన్నగారు కూడా తనతో పాటు ఉంటారు ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన సో ఈ నేపథ్యంలో ఆయన్ని ప్రొడ్యూసర్స్ అందరూ కలుస్తున్నారు అయితే ప్రొడ్యూసర్స్ కలవటంలో కూడా ఒక మంచి విషయమేనండి ఇప్పుడు ఏమైతుందంటే చిత్ర పరిశ్రమ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది సో దాని వల్ల ఏమైతే చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు దెబ్బతింటున్నాయి వాళ్ళు ఓటీటీ తప్ప వాళ్ళకి వేరే మార్గం దొరకట్లేదు సినిమా బతకట్లేదు చెప్పాలంటే అందుకని వాళ్ళు కలిసే వాళ్ళు నారాయణమూర్తి గారు కూడా ఉంటారు ఆర్ నారాయణమూర్తి ఇది అన్ని రకాలుగా కూడా నిర్మాతలకు మంచిది ఇంకొకటి ఇండస్ట్రీ అమరావతికి తరలి వెళ్తుందా అదో ప్రశ్న కూడా ఇప్పుడు ఉద్భవిస్తుంది కదా వైజాగ్ లో మీకు తెలిస్తే రమానాయుడు గారు అప్పట్లోనే స్టూడియో కట్టారండి చాలా బాగుంటుంది స్టూడియో ఆ స్టూడియో కట్టాక ఇప్పుడు ఈయన అనవసరంగా మరి ఆయన కట్టడం వల్లేనేమో ఈయన ఎవరు మన జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు డ్రెష్కొండ దగ్గర అంటే అది చూసి ఆయన అట్రాక్ట్ అయ్యి ఈయన మొత్తానికి ఐదు వందల కోట్లు అయితే తగలేసారు దాని మీద ఐదు భవంతులు అని చెప్పి అది ఎందుకు పనికిరావు అవి అవి ఈవెన్ అంటే వీళ్ళు చెప్పినట్టుగా పెద్దవాళ్ళు వస్తే ఉంటారు లేకపోతే ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్గా కూడా పనికిరావు అంటే పెద్ద పెద్ద హాల్స్ అంతే రెండు మొత్తం పన్నెండు బెడ్రూమ్సే ఉన్నాయి వాటిలో అది ఇటువంటి వాటికి ఉపయోగించుకోవడానికి పనికి రాకపోవచ్చు సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఒకవేళ వైజాగ్కి షిఫ్ట్ అయినా వీళ్ళ సహాయ సహకారాలు కావాలి కదండి ఇప్పుడు వైజాగ్ అనువుగానే ఉంటుంది షూటింగ్స్ కి అయితే మొత్తం చిత్ర పరిశ్రమ అక్కడికి వెళ్ళిపోగలదా ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఈవెన్ నిర్మాణ రంగ సంస్థ కూడా చాలా దెబ్బతింది కదా ఇప్పుడు ఒకప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిందండి తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగుంది సినిమా పరిశ్రమ ఎప్పుడైతే విడిపోయారో విడిపోయాక కేసీఆర్ పెద్దగా చేసింది ఏమీ లేదు చలన చిత్ర రంగానికి పదేళ్లలో ఆయన పెద్దగా ఏం చేశారు వీళ్ళందరూ వీళ్ళ అవసరాలకు వెళ్లారు కలిసారు వచ్చారు ఆయన పెద్ద అపాయింట్మెంట్స్ ఇచ్చారో లేదో కూడా మనకు తెలియదు సేమ్ అక్కడ గత ఐదేళ్లలో కూడా అదే జరిగింది కదా సినిమా పరిశ్రమ ఇక్కడ కుదేలైంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళినా కూడా పట్టించుకునే లేడు వాళ్ళని కానీ ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ షిఫ్ట్ అయ్యాయి అనుకోండి డెఫినెట్ గా అంటే చిత్ర పరిశ్రమ అక్కడ ఉండటం వల్ల ఎక్కువ మంది మీరు తీసుకుంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు ఇంకో రకంగా నటీ నటులు కావచ్చు అందరూ ఆంధ్రాకి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే ఇదేదో విడదీసి మాట్లాడటం కాదు ఇప్పుడు పరిశ్రమ ఎప్పుడు కూడా విడిపోదండి భాషాపరంగా మనం ఒకటిగానే ఉంటాం కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా తెలంగాణ వాళ్ళకేం అన్యాయం జరగదు ఇప్పుడు ఇక్కడుండే డైరెక్టర్స్ అక్కడికి వెళ్ళి చేస్తారు నిర్మాతలు ఎలాగైనా సినిమా అన్నప్పుడు నిర్మాత ఇదివరకు మెడ్రాస్ పెరగట్లేదా బాంబే పరిగట్లేదా సో అదే విధంగా వెళ్ళి చేస్తారు అదే పెద్ద విషయం ఉండదు కాకపోతే ఇక్కడ వాళ్ళకు కూడా ప్రాధాన్యత అయితే ఉంటుంది కానీ ధ్రాకి వెళ్ళటం వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయండి ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది ముందు నిర్మాణ వ్యయం తగ్గుతుంది చాలా అంశాలు ఆలోచిస్తారు కదా సో ఏ రకంగా చూసినా ఇప్పుడు వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ఒకవేళ నిర్మాతలు చెప్పింది వాళ్ళు విని ఒకవేళ చిత్ర పరిశ్రమకి వాళ్ళు అవకాశం ఇవ్వాలనుకుంటే వీళ్ళకి మళ్ళా స్థల కేటాయింపులు చేయాలి భూసేకరణ జరగాలి ఇవన్నీ కూడా ఉంటాయి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మీరు ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు మీ అందరికి ఇక్కడ స్థలాలు ఇస్తాము అని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ లేదు కదండి సి మీరు ఒక మాట అన్నాక ఇప్పుడు అసలు మీకు రాజధాని లేదు కదా సమస్య ఎక్కడ ఎక్కడొస్తుందంటేనండి రాజధాని ఒకవేళ మీరు వైజాగ్ చేసి ఉంటే అనుకుందాం ఆయన వైజాగ్ చేసి ఉండి ఆయన అన్ని విధి విధానాలు ఖరారు చేసేసి ఓకే చిత్ర పరిశ్రమ మీరు రండి మీకు ఇక్కడ భూమి కేటాయిస్తున్నాను అంటే వీళ్ళు వెళ్ళే వాళ్ళేమో ఆ ఇనిషియేటివ్ లేదు కదా ఆయన దగ్గర వెళ్ళినప్పుడే మాట్లాడిన మనిషి చెప్పటం వేరు చేయటం వేరు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలండి అంటే నిర్ణయాలు త్వరితంగా తీసుకోవాలి చెప్పి ఏదో అలా వదిలేసి ఆయన ఎన్నో చేయలేదు రోడ్లే చేయలేదు ఇవన్నీ ఎందుకు రోడ్లు బాగు చేశారా నేను ఇవాళ మీరు చూస్తే కనుకైతే తాడేపల్లి మహిళ తిడుతోంది ఇగో నీ నీ తాడేపల్లి ప్యాలెస్ పక్కన మా రోడ్డు చూడని చూపిస్తోంది ఎంత ఘోరంగా ఉందో మేము ఈ రోడ్లోనే నిన్నటి వరకు వెళ్ళాం అని చెప్తోంది ఆవిడ అంటే ఒక రాజధాని అనుకున్నప్పుడు అమరావతి రాజధానికి ఆయన ఒప్పుకున్నాడుగా రెండు సార్లు రోడ్లే బాగు చేయలేదు ఆయన ఆయన ఎంతసేపు తనకి కావలసినవి తను చేసుకున్నారు తర్వాత పులివెందులు నియోజకవర్గం ముఖ్యం అనుకున్నాడు ఆయన తర్వాత రిషికొండ ప్యాలెస్ అనుకున్నాడు తర్వాత ఇంకా వేరే మొత్తం ఇరవై ఏడు చోట్ల ప్యాలెస్లు కడుతున్నారు ఆఫీసులు అని చెప్పని మనం విన్నాము అది కూడా రామ్ కి సంస్థ నిర్మిస్తోందని సో వీటిలలో ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి చిత్ర పరిశ్రమకి రోజు ఆహ్వానిస్తే కనుక అయితే చాలా సవాళ్ళు ఉంటాయండి ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎంత ఇండస్ట్రీ మనిషి అయినా కూడా మరి అవన్నీ కూడా చూసుకుని వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా లాంగ్ రన్లో మనం ఎంత చేయగలం ఏం చేయగలం ఏ రకంగా మనకి మనం వీళ్ళని సాటిస్ఫై చేయగలం అనేది చూసుకున్నాక వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మేడం పోషాని గారు అట్లాగే ఆలీ గారు వీళ్ళు జగన్ గారు హయాంలో కొంచెం ఇండస్ట్రీ విషయాలు చాలా జోక్యం చేసుకుని ముందుకెళ్లారు ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత ఎందుకు ఉండాలండి అసలు అసలు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత అనేది ఎవరికి ఇస్తారండి ఒక మనిషి నువ్వు ఎవరి దగ్గరైనా ఉండు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నామని కాదు మనం ఇప్పుడు నాకు ఇష్టమై నేను తెలుగుదేశంలో ఉండొచ్చు లేదు రేపు వైసీపీ నచ్చి వైసీపీకి వెళ్ళొచ్చు దట్ డజంట్ మ్యాటర్ ఏంటి మనకి ముఖ్యమైతుందంటే నువ్వు వెళ్ళాక నువ్వేం మాట్లాడావు అది ముఖ్యం మనకి నువ్వు నీ పని సక్రమంగా చేసుకుని ఉంటే అక్కడ ఈరోజు నేను ఎవడూ పెద్ద అంటే నెగిటివ్గా చూడరు కానీ నువ్వు అనవసరమైన విషయాల్లో కలగజేసుకుని ఫస్ట్ పోసాననే వ్యక్తి మీరు గమనిస్తే వైసీపీలోకి రావటానికి ట్రై చేశారు వచ్చారు వచ్చాక పదవి దక్కలేదు వెనకాల వచ్చిన వాళ్ళందరికీ పదవులు వచ్చాయి ఆయన ఎంత తహతహలాడిపోయారో మనం చూసాము పదవి కోసం నేను పదవి కోసం మాట్లాడలేదు అంటాడు మాట్లాడతాడు సో ఏదో మొత్తానికి ఏదో ఒక ఆయనకు ఒక బిస్కెట్ అయితే వేశాడు జగన్మోహన్ రెడ్డి సో ఆ బిస్కెట్కి ఆయన కొంచెం ఏమనాలి విశ్వాసం చూపించి ఇష్టానికి నోరు పడేసుకున్నాడు ఇప్పుడు రోజా ఏదైతే చేసిందో కొడాలి నాని ఏదైతే చేశాడో వీళ్ళందరూ అదే చేశారు ఇదే పోసా అని ఒకప్పుడు తెలుగుదేశాన్ని ఎత్తిన పెట్టుకున్నాడుగా ఇప్పుడు రోజా తెలుగుదేశమే కొడాలి నాని తెలుగుదేశమే మీరు తీసుకుంటే వల్లభనేని వంశీ తెలుగుదేశమే కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇంత ఘోరంగా ఎవడు లేడుగా పార్టీ మారాక జగన్మోహన్ రెడ్డి ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళందరూ కూడా నాలుగలకి పని చెప్పారు బుర్రకి పని చెప్పాల మీరు గమనిస్తే నాలుక ఎప్పుడు కూడా నాలుక అనేది చాలా డేంజర్ అండి మాట చాలా ముఖ్యమైన ఎన్నిసార్లు అయినా చెప్తాం అది మనం మాట జారితే తీసుకోలేం కదా నోరు జారితే తీసుకోలేం కాబట్టి నోరు అనేది చాలా అదుపులో పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకుందే నోరు కాబట్టి ఇంకా అలీ అంత వాగలేదు చెప్పాలంటే అది డీసెంట్గానే ఉన్నారు అతను కానీ వైసీపీకి ఆయన ఈల్డ్ అయిపోయాడు అది మరి ఇప్పుడు మళ్ళీ నిన్నను ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం అని చేశాను ఏదో మాట్లాడాడు నిన్న ఆయన ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది ఏది ఏమైనా కూడా వీళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం అండి దీస్ ఆర్ ఆల్ స్మాల్ పీపుల్ ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో మంచి పేరే తెచ్చుకున్నావు పోసాన్ మంచి సినిమాలు చేశాడు మంచి రైటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన మంచి యాక్టర్గా తెచ్చుకున్నాడు అదేవిధంగా అలీ నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన ఉండి అతను కూడా మంచి సినిమాలు చేశాడు లైఫ్లో ఒక రకంగా ఒక స్థాయికి వచ్చాడు అతను మంచి కార్యక్రమాలు ఈవెన్ ఛానల్స్లో కూడా చేశాడు ఆయన కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక ఏదో ఒక ప్రలోభానికి గురయ్యి వీళ్ళ మొత్తం అంటే మీరు ఒక బిల్డ్ చేసుకున్న ఒక నలభై సంవత్సరాల కెరీర్ని మీరు నాశనం చేసుకుంటారు మనం లాంగ్ రన్ ఆలోచించుకోవాలి మనిషి ఎప్పుడూ కూడా మంచి పేరుతో చచ్చిపోవాలి తప్ప చెడ్డ పేరు తెచ్చుకుని మనం ప్రతి వాళ్ళు చీ అనిపించుకోకూడదు డబ్బు అనేది ఇవాళ వస్తుంది రేపు పోతుంది లేదు ఇవాళ పదవి ఉంటుంది రేపు పోతుంది ఇవాళ మీకు పదవి పోగానే మీ మొహం ఎవడో చూడదు మీకు ఒక ఉద్యోగంలో అయితే మీ ఫోన్ ఎవడో ఎత్తాడు అది సహజం అది మనిషి అది మనిషి గుణం అది కాబట్టి మన గుణాన్ని సరిగా పెట్టుకుంటే ఈ సమస్యలు రావండి ఈరోజు పోసాని ముఖ్యమా అలీ ముఖ్యమా అంటే ఎవడు ముఖ్యం కాదండి ఇండస్ట్రీలో ఎవరు నిలదొక్కున్నారో ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళకే స్థానం ఉంటుంది అది మనం ఎవరివైనా కూడా పెట్టుకుని మనం మెలిగితే బాగుంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ